Hi friends, welcome to Atta Kodalu Vantalu. Ee roju manu chitti ullipayala kurma chesukundam. Chaala taste untadi. Idi taste kosam nenu chestunnanu. Meeru okka intlo curry save lekapoyina andarki onions untayi kada. Chinna ullipayalu ippudu season kada. Aatito vandithe inka baaguntundi. Aa ullipayalato manam ila kurma chesukunte roti loki rice loki baaguntundi. First manu kalayi pettukundam. దీని కోసం కొంచెం మసాలా తయారు చేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ చిట్టి ఉల్లిపాయలే నేను ఒక మూడు ఇదిగోండి ఒక నాలుగు జస్ట్ ముక్కలు పోయండి. ఇది కొంచెం వేయించాలి. ఇలా వేయిద్దాము. ఇది వేగిన తర్వాత ఆల్రెడీ మనకు వేడెక్కే ఉంది కదా కళాయి కానీ ఈ ఆనియన్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంట్లో మంచి కాల్షియం అన్నీ ఉంటాయి కాబట్టి మనం అలాగ అప్పుడప్పుడు ఇలా వండుకుంటే బాగుంటుంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా, అందుకని మనం ఇలాగ ఒక్కొక్కసారి ఉల్లిపాయలు కుర్మాలా వండుకుంటే హెల్త్కి మంచిది బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పుల్కాల్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేయాలి కదా. ఇప్పుడు ఒక ఆరు జీడిపప్పు వేసాను. తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులు వేయండి. జస్ట్ వేయించాలి. ఎండు కొబ్బరి ఒక రెండు స్పూన్లు, ఎక్కువ వేయటం అక్కర్లేదు. జస్ట్ ఇలా వేయిద్దాము. చూసారా ఎండు కొబ్బరి నువ్వులన్నీ కలర్ వస్తుంది. ఇవి వేగాయి కదా. ఇప్పుడు మనం ఇవి పక్కన పెట్టి చల్లార పెట్టుకుందాం. పెట్టి ఇది మంచిగా పేస్ట్ తయారు చేయండి. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కింది. ఒక స్పూను అల్లం వెల్లుల్లి వేయండి. అల్లం వెల్లుల్లి వేగుతుంది కదా. ఇది బాగా ఈ మసాలా బాగా మనకు వేగాలి. పసుపు ఒక చిన్న స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి, కారం కర్రీకి సరిపోయినంత వేయండి. 2 స్పూన్లు వేశాను నేను. ఈ మసాలా ఇలా బాగా వేగాలి. వేగిన తర్వాత వేగించి చూసారా. ఇప్పుడు 2 టమాటాలు ప్యూరీలా చేసుకోండి. కొంచెం పెద్దగా లేవని అలా ఉంది. 2 టమాటాలు నేను మిక్సీ చేశాను. చేయడం వల్ల మనకి మసాలా ఘాటు అన్నీ కరెక్ట్గా ఉంటుంది టమాటా వేయడం వల్ల. చూసారా ఈ మసాలా బాగా ఒక 2 నిమిషాలు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి సరిపోయినంత సాల్ట్ కూడా వేద్దాము. ఆయిల్ వేసుకుని చూసారా ఎంత బాగా. ధనియాలు జీలకర్ర పొడి వేసాను, కారం ఉప్పు పసుపు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ బాగా మీద చేస్తుంది కదా. ఇప్పుడు మనం
ఈ చిట్టి ఉల్లిపాయలు చూడండి ఇలా ఒలుచుకోండి, కొయ్యక్కర్లేదు, బాగా ఒలుచు కడుక్కుంటే నీట్గా బాగుంటుంది. ఇది ఇందులో ఒక 2 మినిట్స్ వేయిద్దాము. ఈ ఆనియన్స్ కూడా 2 మినిట్స్ వేగాయి కదా. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి నువ్వులు ఉల్లిపాయ కలిపి జీడిపప్పు ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. చూసారా కర్రీ మంచి కలర్ఫుల్గా మాకైతే మంచి స్మెల్ వస్తుంది. మా అరోమా చాలా బాగుంది ఎందుకంటే పేస్ట్ తీపాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా. కారం కావాలంటే కొంచెం వేసుకోండి. మనం వేసేది ఇప్పుడు స్వీట్గా ఉంటుంది కదా నువ్వులు, అవి కొంచెం కారం పడుతుంది. 2½ స్పూన్లు వేయండి ఇవి 1/2 కేజీ ఉల్లిపాయలు. ఈ పేస్ట్ ఆయిల్ తేరే వరకు ఇలాగా ఒక 2 మినిట్స్ ఇవ్వండి. చూసారు ఆయిల్ తేరిపోతుంది. మనకి అడుగు ఎప్పుడు అంటట్లేదు, అప్పుడు మనకి ఇది వేగినట్టు ఆయిల్ తేరినట్టు ఆల్రెడీ వేయించాం కాబట్టి ఇలాగా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇది వేస్తున్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. సాల్ట్ అన్నీ చూసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ చింతపండు తీసుకొని చింతపండు పులుపు నేను కూడా ఇలా తీసాను, మీరు కూడా ఇలా పులుసులా తీయండి. దీనికి అంత టేస్ట్ ఈ చింతపండు పులుసులోనే ఉంటుంది. కంపల్సరిగా పులుసు వేయాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సాల్ట్ అన్నీ కొన్ని చూసుకొని పులుపు సరిపోయింది. పులుపు వేసాం కదా, ఈ పులుపుకి కొంచెం 1 స్పూన్ అంతా బెల్లం వేయండి, బాగుంటుంది. సాల్ట్ కొంచెం వండుతాం. కొంచెం సాల్ట్ వేసాను చాలా. కుర్మ కదా ఇలాగా ఉంటుంది, కొంచెం కొంచెం జారుగా దించాలి. ఇది ఒక మనం ఒక 3 నిమిషాలు ఉడికిస్తే బాగుంటుంది. పులుపు మరగాలి కదా మనం వేసిన చింతపండు పులుసు. ఈ పేస్ట్లన్నీ ఒకసారి ఉడుకుతాయి ఇలాగా. మరుగుతుంది, దీనికి లిడ్ పెట్టుకుందాం. ఇలాగా లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాము. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా ఉడికింది, చూద్దాము. ఇదిగోండి చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్ ఉందో. ఆయిల్ తేరింది కదా, కుర్మా కదా మనం కొంచెం ఇలా జారుగా దించితే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడిపోద్ది. ఇప్పుడు మనం ఈ కర్రీని చూసారా ఆయిల్ తేరింది కదా రెడీ అయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలాగా డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో రాయండి. చూసారా ఇలాగా రోటీతోటి బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది పిల్లలు పులుసు కూరలు అవి ఇంట్రెస్ట్గా తింటారు కదా, ఇంట్రెస్ట్గా తింటారు పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ట్రెడిషనల్ వంట, మీరు కూడా వండి టేస్ట్ చేయండి. కొంచెం కొత్తిమీర ఇలా వేసుకుందాం. ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వంటని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా వండుకుంటారు. ఓకే థ్యాంక్ యూ.